సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిషన్ రావు గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఏం సార్, సడన్ గా గోల్డ్ రేట్ తగ్గుతుంది ఈ వార్త కాస్త సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఎంత తగ్గింది, ప్రస్తుతం ధర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంచుమించు 60,000 ఉంది, 63,800 వరకు వెళ్ళి తగ్గుబాటులో ఉంది. మ్యారేజ్ సీజన్ కూడా అయిపోయింది, ఇంటర్నేషనల్ కూడా డిమాండ్ ఎక్కువ లేదు. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ కూడా తగ్గుముఖంగా ఉంది, వేరే దేశాల్లో కూడా టెన్షన్ ఎక్కువ లేదు. కాబట్టి ఏదన్నా అమ్యునిషన్ కొనాలన్నా ఏదైనా కొనాలన్నా బంగారం మీద ఎక్స్చేంజ్ అలాంటిది అవసరం ఏం లేదు, కాబట్టి బంగారం డిమాండ్ లేదన్నట్టు కనపడుతుంది. కానీ ఇది ఎప్పటికైనా పెరుగుతుంది. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కొనుక్కునే వాళ్లకు ఈ ఆషాఢ మాసం, అధిక శ్రావణ మాసం ఈ 2 నెలలు మీరు మంచిగా వాడుకుని తెలంగాణ ఆంధ్ర మైన్లో బంగారం కొనుక్కోవడం మంచిది. 63 దాకా వెళ్ళిపోయింది, 63,800 వరకు వెళ్ళింది, అంటే దగ్గర దగ్గర 64,000 వరకు వెళ్ళింది బంగారం. మళ్ళీ 60కి దిగి వచ్చింది, 60కి వచ్చింది. అంటే కారణం ఏంటంటారండి? ప్రధాన కారణం, ప్రధాన కారణం మార్కెట్ డిమాండ్ లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా లేదు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా పెరగడం లేదు. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా డిమాండ్ అనేది ఉండాలి గోల్డ్కు. ఇప్పుడు అలాంటిది పరిస్థితులు ఏం లేవు. అన్నీ ఇండియాకు కూడా రష్యాతో అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి. మన భారతదేశానికి కూడా ఏం టెన్షన్స్ లేవు. మోడీ వల్ల అన్ని దేశాలతో మిత్ర మైత్రి నడుస్తుంది కాబట్టి అంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పింది 24 క్యారెట్స్, 24 క్యారెట్ ఇప్పుడు 5,000 రూపాయలు తక్కువ తగ్గుతుంది. ఇది 22 క్యారెట్ మీకు తక్కువగా, మీకు 55,000 22 క్యారెట్ వస్తుంది, అంటే 8% డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా క్యాల్కులేషన్ వేసుకుంటే నేను చెప్పిన దాంట్లో 8% తగ్గుతుంది. ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ వేస్టేజ్లో అవి కలుపుకొని మళ్ళీ అదే వర్క్ వస్తుంది, 60,000 వస్తుంది. ఇంతగా తగ్గడం అనేది ఒక 2-3 సంవత్సరాల్లో కరోనా తర్వాత ఇప్పుడేనా అండి ఇంతగా తగ్గడం అనేది? లేదు, అప్పుడు కరోనా టైంలో కూడా అప్పుడు రూపీ బంద్ అయినప్పుడు కూడా 32,000 నుంచి 49,000 వరకు వెళ్ళి మళ్ళా 35-40,000 వచ్చింది. మళ్ళీ కరోనా టైంలో కూడా 35 నుంచి 58-60,000 దాకా పోయింది, మళ్ళీ డౌన్ అయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు. అంటే ఇప్పుడు మార్కెట్లో అసలు ఏ షోరూమ్లో కూడా డిమాండ్ లేదు, దానివల్ల కూడా తగ్గుముఖం. ఇంకా వాళ్ళే ఏదో ఆఫర్స్ ఇస్తా ఉన్నారు, అది కన్సెషన్ ఇస్తే. సో ప్రస్తుతానికి డిమాండ్ లేదు, అంటే సీజన్ కాదు కాబట్టి ఇలా తగ్గడం అని అంటూ ఉన్నారు. నార్మల్గా ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కౌంట్లో చీరలు అవి వీటికి వెళ్తారు, కానీ బంగారం ఆషాఢ మాసంలో కొనరు, తీసుకోరు కదండి. అందులోనే శుభకార్యాలు ఏవి ఇప్పుడు ఉండవు. ఇప్పుడు అన్ని అమ్మవారి జాతరలు అలాంటివి జరుగుతాయి. ఏదో సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే మేబీ అప్పుడే ఉన్నా కొంటారేమో కదండి. లేదు, ఒకవేళ ఆషాఢ మాసం ముందే ఏదైనా సంబంధంకు గట్టి అయింది అనుకోండి, ఆగస్టులో శ్రావణ మాసంలో పెళ్లి ఉందనుకోండి, ఇప్పుడు డబ్బులు వస్తే కొనుక్కుంటారు, అలా తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఈసారి ఇంకొకటి అధిక శ్రావణ మాసం కూడా, 2 నెలలు స్లీపింగ్ టైం అంతే, ఇంకంటే డిమాండ్ లేనట్టే. అంటే కొన్నిసార్లు మాత్రం ఈ ఆషాఢ మాసంకు శ్రావణ మాసంకు సంబంధం లేదు, ఇంటర్నేషనల్ గా ఏమైనా జరగవచ్చు, దాని వల్ల పెరగవచ్చు, అప్పుడు ఆ ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందా? 100% పెరుగుతుంది. ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? తగ్గేది మాత్రం ఇంకొక 1,000 రూపాయల వరకు, 500-1,000 రూపాయల వరకు తగ్గవచ్చు. బాబే రేటు 59,500 ఉంది, మన హైదరాబాద్ రేట్ మాత్రం 60,200 ఉంది. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ మెటీరియల్ అంటారు, 100% ప్యూర్ మెటీరియల్, 3.9 మీకు లోకల్ గా దొరికే బంగారం అదంతా ఓన్లీ 3.9 ఉంటాయి. 3.9 లో ఎవ్రీ 100 గ్రామ్స్ లో ఒక 1 గ్రామ్ సిల్వర్ కాపర్ ఉంటుంది. సో అది కొంచెం తక్కువలో దొరకవచ్చు. అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా అండి ఆలోచిస్తున్నారు ఇప్పుడు తీసుకోవడం కరెక్టా కాదా. కొంతమంది ఏంటంటే మాక్సిమం భారతీయులు చాలా మంది కూడాను
బంగారం పైన పెట్టుబడి పెడదాం, డబ్బులు ఉన్నాయంటే అవే తీసుకుందాం, భూమి పైన పెడతారు లేకుంటే బంగారం పైన పెడుతూ ఉంటారు. వీళ్ళకి కరెక్ట్ అని అంటారా నిర్ణయం అనేది? ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే కనుక బంగారం తీసుకోవచ్చు అంటారా? ఇంకా తగ్గే వరకు చూడాలా? ఇంకా తగ్గుతుంది అని ఆశ పెట్టుకొని ఉండే కంటే తీసుకోవడం బెస్ట్. ఒక తగ్గినా కానీ 500 రూపాయలు తగ్గుతుంది, కానీ అంత విపరీతమైన 50,000 వచ్చే ఛాన్సెస్ అయితే ఇంపాసిబుల్, రిమోట్. డాలర్ రేట్ పెరుగుతూ ఉంది. ఎంతవరకు పెరిగే అవకాశం ఉందండి ఒకవేళ బంగారం ఇంకా? 75-65 ఇప్పుడు 60 నుంచి 65 వరకు ఒక స్టేజ్లో వెళ్తుంది. మళ్ళీ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 70-75,000 వరకు వెళ్తుంది అన్నమాట. మీరు గ్రాఫ్ చూడండి. నేను 1953లో పుట్టినప్పుడు 63 రూపాయలు ఉంది, 54లో 67 రూపాయలు ఉంది. అంటే సిల్వర్ కంటే, సిల్వర్ గ్రామ్ కంటే కూడా తక్కువ ఉంది అన్నమాట గోల్డ్ రేట్. మరి పరిస్థితి అప్పుడు మరి 1 రూపాయికి 100 కిలోలు బియ్యం వచ్చేది. సో దాన్ని బట్టి చాలా ఎక్కువ అండి. అసలు ఎక్కడ 60,000 పెట్టి ఒక తులం తీసుకోవాలి అని అంటే కనుక సామాన్యులకి నిజంగా ఎంత భారం తగ్గినప్పటికీ అది భారమే ఖచ్చితంగా. డైరెక్ట్లీ లగ్జరీ వస్తువు. ఇప్పుడు చాలా వరకు నుండి ఈ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి ఒకేసారి తీసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు. ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఏదో ఒక రకంగా గోల్డ్ అయితే వస్తుంది కదా అని చూస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేవంటారా? మీకు పొదుపు చేయడం అలవాటు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలా? మీరు నెలకు ఇంత 10,000 రూపాయలు తీసి పెడతామని అనుకుంటే, ఓ 2,000 రూపాయలు తీసి పెడతామనుకుంటే మీరే సేవ్ చేసుకోవచ్చు. వాడి దగ్గర ఎందుకు పెట్టుకోవడం? వాడు సడవుతా వాడు చేతులు ఎత్తేసాడు అనుకోండి. పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకులు చేతులు ఎత్తేస్తున్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీ చేతులు ఎత్తేస్తున్నాయి. గోల్డ్ షోరూమ్ వాడు ఎత్తేయడం నమ్మకం ఏంటి? నమ్మకంగా పనిచేసే ఒక బెంగాలీ కార్మికుడు సడన్గా రాత్రి 5-10 కిలోలు తీసుకొని బెంగాల్ పారిపోతున్నాడు. ఇక్కడ నుంచి ఆంధ్రాలో పనిచేసే ఒక మంచి సన్నకారుడు బ్యాంగిల్స్ చేస్తాడు, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తాడు. అతను కూడా లాస్ట్ 20 డేస్ నుంచి కలవాళ్ళ నిన్న వచ్చాడు. వచ్చి ఒక కొంచెం టైం ఇవ్వండి అని ఒకరికి 10 లక్షల వరకు ఒక 5-6 గురికి ఇచ్చాడు. ఈరోజు వేస్తానన్నాడు. ఇంత డబ్బు ఏమైంది? దగ్గర 5-6 కిలోలు బంగారము అతని దగ్గర మన స్వర్ణకారులే ఇచ్చారు బ్యాంగిల్స్ చేయడానికి. సో ఎవరు పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ అబ్బాయి మంచి నమ్మకస్తుడు, మంచి పనివాడు, కడప కూడా వాడే చేసింది. అట్లా ఎవరి మీద ఈ రోజుల్లో నమ్మటట్లేదు. దాని గురించి మనం కొని పెట్టుకోవాలా? నమ్మకస్తుడమైన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవాలా? లేదు, అంతా కూడా లేదంటే మీరు మంచి జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళి ఎక్స్చేంజ్, ఈ గోల్డ్ ఇచ్చి మీరు ఆర్నమెంట్, మీకు నచ్చిన ఆర్నమెంట్ తెచ్చుకోవాలి. మనం ఇలా ఇచ్చినప్పుడు తరుగు అంటూ కొంత తీసేస్తారు? 100% ఉంటుంది మీకు వస్తువును బట్టి తరుగు. ప్లెయిన్ వస్తువులు 5-8% ఉంటాయి. ఓకే. డైమండ్స్ ఇదంతా వర్క్ ఉన్నప్పుడు మీకు డైమండ్ వెయిట్ ఇస్తాడు, మీకు 10-12% ఇస్తాడు వేస్టేజ్. అది మీరే భరించాల. ఎందుకంటే ఏ రోజు మీరు బంగారం కరిగించినా గానీ మళ్ళీ 92% వస్తుంది. దాని గురించే వేస్టేజ్ కట్టాలి. సో పూర్తిగా రాదు కాబట్టి ఆ వేస్టేజ్ కస్టమర్ చేసిన స్వర్ణకారుడు ఆర్ జ్యువెలరు వర్క్ షాప్ లో చేసిందికి ఆయనకు ప్రాసెస్ లాస్ అవుతాయి ప్రతి స్టేజ్ లో. దాని గురించి అని. సో ఇది ఒకటి అంటే చాలా మంది ఎందుకు ఇంత వేస్టేజ్, అది కూడా క్లయింట్ అంటే కస్టమర్ మీద ఆ భారం ఎందుకు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఆ తరుగు అనేది వీళ్ళే భరించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద రేట్ తగ్గిందని సంతోషించాలి, డబ్బులు ఉంటే తీసుకోవాలి అంతే. కరెక్ట్ టైం తీసుకోవడం మంచిది. అవునా? ఆషాఢ మాసము అధిక శ్రావణం అని చూడకుండా డబ్బులుంటే తీసేసుకోండి. మీకు శ్రావణ మాసంలో డెఫినెట్ గా పెరుగుతుంది, అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్నమెంట్ లో తీసుకోమంటారా లేకుంటే ప్యూర్ గోల్డ్ తీసుకోండి? ప్యూర్ గోల్డ్ తీసుకోండి. నమ్మకమైన ఏదైనా హోల్సేలర్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు. సిద్ధంబర్ బజారు, సికింద్రాబాద్ లో, చార్కమల్ ఎక్కడైనా ఉన్నాయి ఇస్తారు. మీకు అంత లేకపోతే ఇప్పుడు ఏటీఎం కౌంటర్ కూడా వచ్చింది కదా. అవునండి. ఓన్లీ 8% ట్యాక్స్ పడుతుంది మీకు. ఇదే 60,000 దొరకదు, ట్యాక్స్ పడి మీకు పెరుగుతుంది రేట్. లేదంటే కనుక డైరెక్ట్ గా స్వర్ణ కార్డు, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ అన్ని అడుగుతారు. ఇక్కడ అవసరం లేదండి స్వర్ణ కార్డు దగ్గర. ఓకే. సో ఆ విధంగా తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత నచ్చిన మోడల్ ని చేయించుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే.